నాలుగో తరగతిలోనే ఒకటవ పాఠం గాంధీ మహాత్ముడు అనేటువంటి పాఠం గురించి దాని యొక్క ఇతివృత్తం ఏమి దాని యొక్క ప్రక్రియ ఏమి అందుకని దాన్ని ఎవరు రచించారు ఆయన కల్పన ఏమి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి ఈ వీడియోలో అర్థమవుతాయి అన్నమాట అందులో మొదటి గాంధీ మహాత్ముడు దాని యొక్క ప్రక్రియ లేదా ఇతివృత్తం ఏముంది అంటే మహనీయుల చరిత్ర అంటే ఒక మహనీయుని యొక్క చరిత్రను గురించి మనకి ఈ పాఠంలో అర్థమవుతుంది అన్నమాట అది ఏ రూపంలో ఉంది అంటే ఏ రూపంలో ఉంది సో నెక్స్ట్ కౌపర్చం తీసుకుంటే గాంధీ మహాత్ముడు పాఠ్యభాగ కవి ఎవరు అంటే బసవరాజు అప్పారావు ఈ గాంధీ మహాత్ముడు పాఠ్యభాగ కవి బసవరాజు అప్పారావు ఈయన ఎప్పుడు జన్మించాడు అంటే 1894 సంవత్సరంలో జన్మించాడు 10/6/1933 సంవత్సరంలో మరణించడం జరిగింది సో ఈయన్ని ఏ విధంగా పిలుస్తారంటే భావ కవి అని పిలుస్తారు ఇంకా ఏం పిలుస్తారంటే గీతకర్త అని పిలుస్తారన్నమాట నెక్స్ట్ ఈయన రచించినటువంటి గీత దాని గురించి ఏం ప్రయోజనం ఉంది అంటే జాతీయ ఉద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి సో మనకి స్వాతంత్ర్యం కోసం జరిగినటువంటి సంగ్రామంలో అక్కడ జాతీయ ఉద్యమ కాలంలో ఈయన రాసినటువంటి గీతాలు ఏం చేశాయి ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి అంటే దేశం యొక్క గొప్పతనాన్ని గురించి మనకు స్వాతంత్రం అనేది ఏ విధంగా మనకు ఎంత అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఇందులో ఆయన పొందుపరచడం జరిగింది అన్నమాట నెక్స్ట్ ఈయన గీతాలు బసవరాజు అప్పారావు గేయాలు అనేటువంటి పేరుట సంస్కృతంగా వెలువడ్డాయి ఈయన రాసినటువంటి గీతాలకు ఒక పేరు పెట్టుకున్నాడు అదే బసవరాజు అప్పారావు గేయాలు అనేటువంటి పేరు సో ఆ పేరు మీదుగానే ఆయన రాసినటువంటి గీతాలు సంస్కృతంగా వెలువడ్డాయి నెక్స్ట్ అందులో ఉన్నటువంటి పాట దాని పేరు తేనెల తేతల మాటలతో అనేటువంటి పాట మరి ఈ పాటను రాసింది ఎవరు అంటే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఈ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఎప్పుడు జన్మించాడు అంటే 29/5/1944 జన్మించి 27/7/2019 సంవత్సరంలో మరణించడం జరిగింది సో ఈయన మంచి కవి మరియు కథకులు మరియు విమర్శకులుగా చెప్పుకోవచ్చు ఆయన కవి కథకులు మరియు విమర్శకులు నెక్స్ట్ ఈయన తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి అంటే ఈయన రాసినటువంటి రచనలో ఏం కనిపిస్తుంది అంటే అనుభూతి కవిత్వానికి అనుభూతి కవిత్వం అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఈయన రాసినటువంటి కవితా సంపుటి పేరు ఏంటి అంటే అనుభూతి గీతాలు నెక్స్ట్ ఈయన లలిత గీతకర్త ఆకాశవాణిలో పనిచేయడం జరిగింది నెక్స్ట్ ఈ పాట తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి కథ తెలివైన గుప్పి సో ఈ తెలివైన గుప్పి అనేటువంటి కథ ఏ రూపంలో ఉంది అంటే జాతక కథ రూపంలో ఉంది ఇది 4వ తరగతి పాఠంలోని మొదటి పాఠం 4వ పాఠం